అంబేడ్కర్ గారు అన్న కలలు నిజమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గారు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ప్రయారిటీ ద్వారా ఒక్కొక్క ప్రయారిటీ తీసుకుంటూ వచ్చి ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా వెనుకంజ ఉన్న బడుగు బలహీన వర్గాలన్నింటినీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశయం తోటి మొదలుగా ఇప్పుడు దళితులకు ఒక పెద్దపీట వేయాలి. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా దళితులలో ఆర్థికంగా ముందుకెళ్తలేదని చెప్పేసి ఒక గొప్ప పథకం తెలంగాణ దళిత ఆ రకంగా పెద్ద స్పందించుకొని ఈరోజు గొప్ప పథకాన్ని ఈరోజు ఆవిష్కరించిన వారు ముఖ్యమంత్రికి దళిత పక్షాన మరి కృతజ్ఞత తెలుసుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినడంగా అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు అందరు నాయకులు దళితుల ఓట్లతోటి రాజకీయం వేయలేదు తప్ప కానీ ఏ రోజు దళితులను ఆర్థికంగా ముందుకుని బస్సులేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని వేల కోట్లన్న పనులేదు కానీ దళితులలో రాజకీయంగా ఆర్థికంగా ముందుకెళ్ళాలి, గతంలో వెనుక నెట్టేపడిన ఈ కులాలన్నీ ఈ జాతులన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ సమాజం అందరికి గుర్తింపు రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ప్రప్రథంగా ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి, ఎక్కడ ఎవరి మధ్యతో లేకుండా ఎట్లయితే రైతు బంధువులు ఎలా అయితే డబ్బులు ప్రతి అకౌంట్లో వెళ్తున్నాయో అలా నేరుగా ప్రతి అర్హులైన దళిత కుటుంబాలన్నీ నేరుగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తుంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. చాలా అన్ని కులాలు అన్ని వర్గాలలో ఇప్పుడు సంతోషం వస్తుంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయ కోణంగా ఆలోచించకండి. గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే అప్పుడు రాజకీయ కోణం లేకున్నా ఏ ఎన్నికలు లేకున్నా తెలంగాణ కరీంనగర్లో హుజరాబాద్లో రైతు బంధు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఒక పవిత్ర కార్యక్రమంగా భావించారు. ఆ రైతు బంధు కరీంనగర్లో అనౌన్స్ చేయడం వల్ల ఈరోజు రాష్ట్రమంతా ఉండగా బ్రహ్మాండంగా ఆ యొక్క సక్సెస్ అయింది. అలాగే మళ్ళీ ఒక గొప్ప పథకము ఈరోజు వారు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టింది. ఈ పథకం కూడా మళ్ళీ హుజరాబాద్ నగరంలోనే హుజరాబాద్ కాన్సెప్ట్ పెట్టడం వల్ల గొప్ప సక్సెస్ కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ కాబట్టి తప్పక గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం పట్ల బడుగు బలహీన వర్గాలలో ఒక కొత్త వెలుగు నింపినట్టుగా భావిస్తున్నట్టు మేము అందరూ సంతోషిస్తాము. మా వర్గాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుసుకున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ.